హ్యాపీ బర్త్డే లిఖితు. పుట్టిన వెంటనే నేను చూసినప్పుడు నాకు కలిగిన ఎక్సైట్మెంట్ ఎప్పటికీ మర్చిపోలేనా. ఫిఫ్త్ మంత్లోనే నిన్ను బెంగళూరు తీసుకెళ్ళిపోదాం అన్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు కదా, నేను సరిగ్గా చూసుకోలేమని చెప్పి చాలా కంగారు పడ్డమాట అమ్మా నేను. బట్ నువ్వు మాకు ఏ రోజు ఏమి చెప్పినట్లే తెలుసా? ముద్దు ముద్దు మాటలు చాలా బాగుంటాయి, ఎస్పెషల్లీ శాంతి అని పిలుస్తావు కదా, అప్పుడు చాలా సరదా అనిపిస్తుంది నాకు. నువ్వు మా అందరితో ఆడే ఆటలు, నువ్వు వండే వంటలు, అవి మళ్ళీ మాకు ప్రేమగా తినిపించడం, నువ్వన్నీ అబ్జర్వ్ చేస్తూ డాడీకి నాకు మేము చేసే పనులు హెల్ప్ చేయడం, నీ అల్లరి పనులు అన్నీ చాలా అంటే చాలా ముద్ద వస్తాయి నాన్న నాకు. మనం మొత్తం వెళ్ళిన ప్లేసెస్ లైక్ టెంపుల్స్ కానీ, మూవీస్ కానీ, పార్క్ కానీ, మాల్స్ కానీ, ఎన్ని చోట్లైనా సరే మీతో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం నేను బైక్ మీద తీసుకెళ్ళాను చూడు పార్క్ అయితే, అదైతే ఎప్పటికీ మర్చిపోలేను తెలుసా నువ్వు నీ ఎగ్జైట్మెంట్, ఒక్కడ కూర్చుని బండి మీద. నీ చైల్డ్హుడ్ని బాగా ఎంజాయ్ చేయనన్న, నువ్వు బాగా చదువుకుని తాతగారులా డాడీలా మంచి పేరు తెచ్చుకోవాలి. గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ నాన్న. నీకు ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఎస్పెషలీ నీ గర్ల్ ఫ్రెండ్స్ ఢిల్లీ, కేరళ, కర్ణాటక, తెలంగాణ అండ్ మన ఆంధ్ర నుంచి కూడా విష్ చేశారు, అవి కూడా చూద్దామా?